వాట్సప్ ఫ్యామ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. సో నేను ప్రీవియస్గా ఒక ర్యాంకింగ్ అయితే ఇచ్చాను. సో ఆ ర్యాంకింగ్ వచ్చేసి 2020-21 ఇయర్ ఎండింగ్లో అయితే నేను ఆ వీడియో అయితే చేశాను. సో అదే ర్యాంకింగ్ 2022లో కూడా కంటిన్యూ అవుతుంది అనుకున్నాను, కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఇప్పుడు వచ్చేసి 2022 ర్యాంకింగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. సో నేను ఈ ర్యాంకింగ్ వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ నుండి అయితే ఫాలో అయితే అవ్వలేదు, కానీ ఎన్ఐఆర్ఎఫ్లో ఉన్న డేటాని అయితే తీసుకున్నాను. కానీ సో ఆ ర్యాంకింగ్ నేనైతే ఫాలో అవ్వలేదు. నేను నా పర్సనల్ ర్యాంకింగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఈ ర్యాంకింగ్ వచ్చేసి నేను బేస్డ్ ఆన్ ప్లేస్మెంట్స్తో ఈ యొక్క ర్యాంకింగ్ అయితే ఇస్తున్నాను. సో మీరు ఏదైనా ఒక కాలేజ్ని తీసుకోండి, ఆ కాలేజ్ మంచిదన్నా లేకపోతే బాగోలేదన్నా, సో ఆ కాలేజ్లో ఉన్న ప్లేస్మెంట్స్ని బట్టి అది మంచిదా చెడ్డదా అని చెప్పేసి మనం అయితే డిసైడ్ అవుతాం. సో ఇది మైండ్లో పెట్టుకొని ఈ ర్యాంకింగ్ వచ్చేసి బేస్డ్ ఆన్ మీడియం ప్యాకేజెస్ని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్ అయితే ఇస్తున్నాను. సో ఈ విషయాన్ని కూడా అయితే గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కొన్ని ఫేమస్ కాలేజెస్ అయితే ఉంటాయి. సో లెట్ సపోజ్ మీరు మా గుంటూరులో తీసుకున్నట్లయితే వివిఐటి, ఆర్విఆర్జేసి, సో ఇట్లా ఫేమస్ కాలేజెస్ అయితే ఉంటాయి. అలాగే మీ ఇంటి దగ్గర కూడా ఏదో ఒక ఫేమస్ కాలేజెస్ అయితే ఉండొచ్చు. కానీ మీలో కొంతమంది ఏం చేస్తారంటే, సో మా ఇంటి దగ్గర కాలేజెస్ రాలేదు, లేకపోతే రే నువ్వు ఈ కాలేజ్ ఎందుకు ఇవ్వలేదు, ఈ కాలేజ్ ఎందుకు ఇవ్వలేదు, నీకు అసలు ర్యాంకింగ్ తెలుసా, నువ్వు బొక్కలా ఇచ్చావు ర్యాంకింగ్ అని చెప్పేసి ఇట్లా వేరియస్ కామెంట్స్ అయితే చేస్తారు. భయ్య, నేను మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. సో మీరు ఏదైతే కాలేజ్ మాట్లాడుతున్నారో, అలాగే నేను ఏదైతే ర్యాంకింగ్ ఇచ్చానో, సో ఈ రెండింటికి డేటాని కంపేర్ చేయండి. ఇన్ కేస్ మీరు చెప్పిన కాలేజ్ డేటా కనుక ఇంకా కొంచెం బెటర్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేగాని దయచేసి నెగిటివ్గా అయితే కామెంట్ అయితే చేయొద్దు. అలాగే నేను ఈ ర్యాంకింగ్లో 2 ఎక్స్పెండిచర్స్ గురించి కూడా అయితే మెన్షన్ చేశాను. సో అందులో ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ సెకండ్ వచ్చేసి ఆపరేషనల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటంటే ఆ యూనివర్సిటీకి కానీ ఆ కాలేజ్ ఎక్విప్మెంట్స్కి యూజ్ చేసే ఫండింగ్ అనమాట, లైక్ ల్యాబ్స్ కానీ లైబ్రరీ కానీ, సో వీటికి ఖర్చు చేసే ఫండింగ్. అండ్ సెకండ్ వచ్చేసి ఆపరేషనల్ ఎక్స్పెండిచర్. సో ఈ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఏంటంటే ఆ యూనివర్సిటీ కానీ ఆ కాలేజీకి కానీ ఆపరేట్ చేయడానికి యూజ్ చేసే ఎక్స్పెండిచర్ అనమాట. సో లెట్ సపోజ్ మనకి ఫ్యాకల్టీకి శాలరీస్ ఇవ్వాలి, అలాగే ఆ యూనివర్సిటీని కానీ ఆ కాలేజ్ని కానీ మెయింటైన్ చేయాలి, సో దీనికి యూజ్ చేసే ఎక్స్పెండిచర్. సో ఈ విషయాన్ని కూడా అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ర్యాంకింగ్లో నేను ఇచ్చే కొన్ని కాలేజెస్ని రివ్యూస్ అయితే చేశాను. సో ఆ రివ్యూస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే పైన కార్డ్స్లో ఇస్తాను. సో ఈ కాలేజెస్ గురించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే ఆ లింక్ని క్లిక్ చేసి మీరు అయితే ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కమింగ్ ఇట్ నెంబర్ 10, శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్ వచ్చేసి 1996లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఈ కాలేజ్ యొక్క క్యాంపస్ ఏరియా వచ్చేసి 240 ఏకర్స్. అలాగే ఈ కాలేజ్ యొక్క టైప్ వచ్చేసి ఇది ఒక అటానమస్ కాలేజ్. అలాగే ఈ కాలేజ్ యొక్క లొకేషన్ వచ్చేసి తిరుపతి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అలాగే ఈ కాలేజ్లో బీటెక్ ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే 1470, అలాగే ఎంటెక్కి ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే 96. అలాగే ఈ కాలేజ్లో నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే, సో నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 3684, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 2068. అలాగే ఈ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే, సో బీటెక్కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 91.3%, అలాగే ఎంటెక్కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 95.4%. అలాగే ఈ కాలేజ్లో ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే, సో బీటెక్కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి 65.9%, అలాగే ఎంటెక్కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 54.5%. అలాగే ఈ కాలేజ్లో మీడియం ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే, సో బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,50,000 రూపీస్, అలాగే ఎంటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3,10,000 రూపీస్. అలాగే ఈ కాలేజ్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 3 crores 21 lakhs 5,000 రూపీస్, అలాగే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 48 crores 75 lakhs 35,000 రూపీస్. అలాగే కమింగ్ ఎట్ నెంబర్ 9, జేఎన్టీయు కాకినాడ. సో జేఎన్టీయు కాకినాడ వచ్చేసి 1946లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 100 ఏకర్స్. అలాగే యూనివర్సిటీ టైప్ వచ్చేసి పబ్లిక్ టెక్నికల్ యూనివర్సిటీ. అలాగే యూనివర్సిటీ యొక్క లొకేషన్ వచ్చేసి కాకినాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అలాగే ఈ కాలేజ్లో ఇంటెక్ చూసుకున్నట్లయితే, సో ఈ కాలేజ్లో బీటెక్ ఇంటెక్ వచ్చేసి 730 స్టూడెంట్స్, అలాగే ఎంటెక్కి ఇంటెక్ వచ్చేసి 551 స్టూడెంట్స్. అలాగే ఈ కాలేజ్లో నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే, సో నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 2053, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 1626. అలాగే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే, సో బీటెక్కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 84.7%,
అలాగే ఎంటెక్ కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 74.7%. అలాగే యూనివర్సిటీలో ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే సో బీటెక్ కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి 51.8%, అలాగే ఎంటెక్ కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి 41.7%. అలాగే యూనివర్సిటీలో మీడియం ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే సో బీటెక్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4 lakh rupees, అలాగే ఎంటెక్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3 lakh 50,000 rupees. అలాగే యూనివర్సిటీలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 2 crores 11 lakhs 39,000 rupees, అలాగే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 30 crores 86 lakhs 8,000 rupees. అలాగే కమింగ్ ఎట్ నెంబర్ 8, విజ్ఞాన్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి 1997లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 42.8 ఏకర్స్. అలాగే యూనివర్సిటీ టైప్ వచ్చేసి ప్రైవేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అలాగే యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి గుంటూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అలాగే యూనివర్సిటీలో ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే సో బీటెక్ కి ఇంటేక్ వచ్చేసి 1830 స్టూడెంట్స్, అలాగే ఎంటెక్ కి ఇంటేక్ వచ్చేసి 180 స్టూడెంట్స్. అలాగే యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే సో నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 3437 స్టూడెంట్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 2996 స్టూడెంట్స్. అలాగే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే సో బీటెక్ కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 87.9%, అలాగే ఎంటెక్ కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 95.2%. అలాగే యూనివర్సిటీలో ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే సో బీటెక్ కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి 37.9%, అలాగే ఎంటెక్ కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి 84.9%. అలాగే యూనివర్సిటీలో మీడియం ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే సో బీటెక్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4 lakh 60,000 rupees, అలాగే ఎంటెక్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4 lakh 75,000 rupees. అలాగే యూనివర్సిటీలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 3 crores 35 lakhs 90,000 rupees, అలాగే యూనివర్సిటీలో ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 49 crores 20 lakhs 48,000 rupees. అలాగే కమింగ్ ఎట్ నెంబర్ 7, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఇది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాదు, ఇది వేరే కాలేజ్ ఒకటి అయితే ఉంది, ఆ కాలేజ్ అనమాట. సో ఈ కాలేజ్ వచ్చేసి 1998లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఈ కాలేజ్ యొక్క క్యాంపస్ ఏరియా వచ్చేసి 95 ఏకర్స్. అలాగే ఈ కాలేజ్ యొక్క టైప్ వచ్చేసి అటానమస్ కాలేజ్. అలాగే ఈ కాలేజ్ యొక్క లొకేషన్ వచ్చేసి చిత్తూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అలాగే ఈ కాలేజ్లో ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే సో బీటెక్ కి ఇంటేక్ వచ్చేసి 900 స్టూడెంట్స్, అలాగే ఎంటెక్ కి ఇంటేక్ వచ్చేసి 108 స్టూడెంట్స్. అలాగే ఈ కాలేజ్లో నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే సో నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 2066 స్టూడెంట్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 1265 స్టూడెంట్స్. అలాగే ఈ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే సో బీటెక్ కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 97.1%, అలాగే ఎంటెక్ కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 100%. అలాగే ఈ కాలేజ్లో ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే సో బీటెక్ కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి 87%, అలాగే ఎంటెక్ కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి 93.1%. అలాగే కాలేజ్లో మీడియం ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే సో బీటెక్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4 lakh 84,000 rupees, అలాగే ఎంటెక్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 5 lakh 40,000 rupees. అలాగే ఈ కాలేజ్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 5 crores 48 lakhs 37 rupees. అలాగే ఈ కాలేజ్కి ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 24 crores 42 lakhs 52,000 rupees. అలాగే కమింగ్ ఎట్ నెంబర్ 6, కేఎల్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి 1980లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 100 ఏకర్స్. అలాగే యూనివర్సిటీ టైప్ వచ్చేసి ప్రైవేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అలాగే యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి గుంటూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అలాగే యూనివర్సిటీలో ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే సో బీటెక్ కి ఇంటేక్ వచ్చేసి 3180 స్టూడెంట్స్, అలాగే ఎంటెక్ కి ఇంటేక్ వచ్చేసి 324 స్టూడెంట్స్. అలాగే యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే సో నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 8441 స్టూడెంట్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 4879 స్టూడెంట్స్. అలాగే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే సో బీటెక్ కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 83.1%, అలాగే ఎంటెక్ కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 97.7%. అలాగే యూనివర్సిటీలో ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 53.99%, అలాగే ఎంటెక్ కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 38.1%. అలాగే యూనివర్సిటీలో మీడియం ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే సో బీటెక్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 5 lakh rupees, అలాగే ఎంటెక్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4 lakh 50,000 rupees. అలాగే యూనివర్సిటీకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 9 crores 27 lakhs 17,000, అలాగే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 143 crores 80 lakhs 79,000. అలాగే కమింగ్ ఎట్ నెంబర్ 5, ఆంధ్ర యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి 1926లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీ యొక్క క్యాంపస్ ఏరియా వచ్చేసి 422 ఏకర్స్. అలాగే యూనివర్సిటీ టైప్ వచ్చేసి పబ్లిక్ యూనివర్సిటీ. అలాగే యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అలాగే యూనివర్సిటీలో ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే సో బీటెక్ కి ఇంటేక్ వచ్చేసి 430 స్టూడెంట్స్, అలాగే ఎంటెక్ కి ఇంటేక్ వచ్చేసి 410 స్టూడెంట్స్.
అలాగే యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే సో నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 1616 స్టూడెంట్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 1408 స్టూడెంట్స్. అలాగే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే సో బీటెక్కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 100%, అలాగే ఎంటెక్కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 100%. అలాగే యూనివర్సిటీలో ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే సో బీటెక్కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి 91.6%, అలాగే ఎంటెక్కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి 18.2%. అలాగే యూనివర్సిటీలో మీడియం ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే సో బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 5,50,000 రూపీస్, అలాగే ఎంటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 6,50,000 రూపీస్. అలాగే యూనివర్సిటీకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 75 crores 63 lakhs 70,000 రూపీస్, అలాగే యూనివర్సిటీకి ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 69 crores 45 lakhs 29,000 రూపీస్. కమింగ్ ఎట్ నెంబర్ 4, విఐటిఏపి. సో ఫ్రెండ్స్, విఐటిఏపి వచ్చేసి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, అండ్ ఈ యూనివర్సిటీ కనీసం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కి డేటా కూడా అయితే సబ్మిట్ చేయలేదు. సో నేను యూనివర్సిటీలో ఉన్న ప్లేస్మెంట్స్ని బట్టి ఈ ర్యాంకింగ్ అయితే ఇచ్చాను. అండ్ మీకు విఐటిఏపి గురించి రివ్యూ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను ఈ రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి 2017 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 200 ఏకర్స్. అలాగే యూనివర్సిటీ టైప్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీ. అలాగే యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి అమరావతి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అండ్ యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ లిస్టెడ్ చూసుకున్నట్లయితే 194. అలాగే యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 7.2 lakhs. అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 33.29 lakhs. అలాగే ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 84.19%. అలాగే కమింగ్ ఎట్ నెంబర్ 3, ఎస్ఆర్ఎం ఏపీ. సో ఫ్రెండ్స్, ఈ యూనివర్సిటీకి కూడా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, అండ్ యూనివర్సిటీ కూడా మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కి కనీసం డేటా కూడా అయితే సబ్మిట్ చేయలేదు. సో నాకు అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ర్యాంకింగ్ అయితే ఇచ్చాను. అండ్ ఈ యూనివర్సిటీ గురించి కూడా మీకు రివ్యూ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ యూనివర్సిటీ వచ్చేసి 2017 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 100 ఏకర్స్. అలాగే యూనివర్సిటీ టైప్ వచ్చేసి ప్రైవేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అలాగే యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి మంగళగిరి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అలాగే యూనివర్సిటీకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ వచ్చేసి 600+ కంపెనీస్ అయితే విజిట్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఎస్ఆర్ఎం ఓవరాల్ ఎస్ఆర్ఎంలోనో లేకపోతే ఎస్ఆర్ఎం ఏపీలోనో నాకైతే కన్ఫర్మ్గా అయితే తెలీదు. అండ్ యూనివర్సిటీకి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7.1 lakhs. అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 44.91 lakhs. అలాగే ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి 100%. అలాగే కమింగ్ ఎట్ నెంబర్ 2, ఎన్ఐటి ఏపీ. సో ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి 2015 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 172 ఏకర్స్. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి పబ్లిక్ టెక్నికల్ యూనివర్సిటీ. అలాగే ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అలాగే ఇన్స్టిట్యూట్కి ఇంటెక్ మనం చూసుకున్నట్లయితే సో బీటెక్కి ఇంటెక్ వచ్చేసి 663 స్టూడెంట్స్, అలాగే ఎంటెక్కి ఇంటెక్ వచ్చేసి 65 స్టూడెంట్స్. అలాగే ఇన్స్టిట్యూట్లో నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే సో నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 1520 స్టూడెంట్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 497 స్టూడెంట్స్. అలాగే ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే సో బీటెక్కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 94.2%, అలాగే ఎంటెక్కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 0%. అలాగే ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే సో బీటెక్కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి 62%, అలాగే ఎంటెక్కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి 0%. అలాగే ఇన్స్టిట్యూట్కి మీడియం ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే సో బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 6,53,000 రూపీస్, అలాగే ఎంటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 0 రూపీస్. అలాగే ఇన్స్టిట్యూట్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 11 crores 78 lakhs 64,000 రూపీస్. అలాగే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 9 crores 38 lakhs 83,000 రూపీస్. అలాగే కమింగ్ ఎట్ నెంబర్ 1, ఐఐటి తిరుపతి. సో ఇన్స్టిట్యూట్ వచ్చేసి 2015 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 548 ఏకర్స్. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి పబ్లిక్ టెక్నికల్ యూనివర్సిటీ. అలాగే ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి తిరుపతి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అలాగే ఇన్స్టిట్యూట్కి ఇంటెక్ చూసుకున్నట్లయితే సో బీటెక్కి ఇంటెక్ వచ్చేసి 237 స్టూడెంట్స్, అలాగే ఎంటెక్కి ఇంటెక్ వచ్చేసి 81 స్టూడెంట్స్. అలాగే ఇన్స్టిట్యూట్లో నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే సో నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 739 స్టూడెంట్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 162 స్టూడెంట్స్. అలాగే ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే సో బీటెక్కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 94.5%, అలాగే ఎంటెక్కి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ వచ్చేసి 98%. అండ్ ఇన్స్టిట్యూట్కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే సో బీటెక్కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి 58.5%, అలాగే ఎంటెక్కి ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి 59.6%. అలాగే ఇన్స్టిట్యూట్కి మీడియం ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే సో బీటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 9 lakh rupees, అలాగే ఎంటెక్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 8 lakh 75,000 rupees. అలాగే ఇన్స్టిట్యూట్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 15 crores 54 lakhs 38,000 రూపీస్.
అలాగే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 34 crores 75 lakhs 49,000 rupees. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ ర్యాంకింగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ ర్యాంకింగ్లో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమలాకర్ సైనింగ్ ఆఫ్.